పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఆగస్టు 5వ తేదీ ఈనాటి సందేశం సంఖ్యాకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు, కీర్తన 95:1-2, 6-7, 7-9 మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈనాటి ధ్యానాంశం, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతంగా కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టాలు పడుతున్నా కానీ పనులు క్షణాల్లో పూర్తి అయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఓపిక అంటే వేచి ఉండే సామర్థ్యం మాత్రమే కాదు, వేచి ఉన్నప్పుడు మన మంచి వైఖరి మార్చుకోకుండా ఉండటం కూడా చాలా గొప్ప పని. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. తను నమ్మిన వారికి ఉపకారములు చేసిన దేవుని ఇంతకెవరును చూచి ఉండలేదు, ఎవరును అటు వారిని గురించి విని ఉండలేదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తూ ఉంది, మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశారు దైవలేఖనాల్లో తెలియజేస్తున్నాయి. సమర్థుడు ఆశ్చర్యచకితుడు అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తన శౌర్య భౌమాధికారాన్ని చాలా స్పష్టంగా చేశారు అని కనిపిస్తూ ఉంది. దేవుడు మనందరి పక్షాన పనిచేస్తూ ఉంటాడు. అపవాది కొన్నిసార్లు ఏమంటాడు అంటే, నీ దేవుడు నిన్ను మరచిపోయాడు, ఆయనకు నీ పట్ల అయ్యే ప్రణాళికలు లేవు, ఆయనకు నీ మీద ఎటువంటి జ్ఞాపకాలు లేవు, ఆయన నిన్ను మరచిపోయాడు అని చాలాసార్లు మనల్ని క్రొంగదీస్తానికి సిద్ధంగా ఉంటాడు. అపవాది కొంతమంది వ్యక్తులను ఉపయోగించుకుంటాడు. మన జీవితంలో జరిగే అవిశ్వాసపు బీజాలు మనలో వేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే ప్రతికూల పరిస్థితులను హైలైట్ చేసి అనుకోకుండా జరిగే విషయాలను బట్టి క్రొంగదీయటానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సందర్భంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 22-25 వచనాలు చదువుకొని దేవుని వాగ్దానాలను నమ్మటం ఎంతైనా అవసరం. ఈనాటి పట్టణాలు సహనం తప్పిన మోషేను చిత్రీకరిస్తున్నాయి. సహనం అనేది ఒక సుగుణం. ఒకవేళ అది మన నుండి చేజారితే ఫలితం ఘోరంగా ఉంటుంది. దేవుడు మోషేతో రాతితో మాట్లాడు అన్నాడే, కానీ కర్రతో రెండుసార్లు బాధమని చెప్పలేదు. విసికి వేసారిన మోషే రాతిని 2 సార్లు కొట్టడం, రాతి నుండి నీళ్లు ఉబికి రావటం ఆనందదాయకమైనప్పటికీ మోషే ఆహరోనుల ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఇజ్రాయేలీలను ప్రోగు చేసి వారి ముందర దేవుని పవిత్రతను ఔన్నత్యాన్ని చాటవలసిన నాయకులే దేవుని మాటను జవదాటారు. అందుకు వారు ఫలితాన్ని అనుభవించారు. ఈనాటి సువార్త పట్టణం నిజమైన దేవుని కుమారుడవు అని యేసుక్రీస్తుని గురించి పునీత పేతురు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. పేతురు మరే మోషేలా అహరోనులా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రదర్శించినప్పటికీ పేతురును అదే సువార్తలో చీ పో సాతాను అనటం గమనించదగ్గ విషయం. ఈ లోకానికి సంబంధించిన ఇజ్రాయేలీ ప్రజలు మరియు మిశ్రిత జనులైన ఐగుప్తులో ఉన్న పుచ్చకాయలు, దోసకాయలు, దానిమ్మకాయలు, ఉల్లి, వెల్లుల్లి, మాంస భండారాలు మాత్రమే చూశారు. అవే గుర్తుకు వచ్చాయి. కానీ మహోన్నతుడైన దేవుని శక్తి వారి కన్నుల నుండి కనుమరుగైపోతుంది. ఎందుకు మమ్మల్ని ఈ విధంగా బాధిస్తూ ఉన్నావు? ఐగుప్తు నుండి తీసుకుని వచ్చింది మమ్మల్ని ఎడారిలో చంపుటకేనా అని ప్రశ్నించటం దేవుని మనసు గాయపరిచారు. దేవుని అధికంగా విసికించారు, అవిశ్వాసులుగా మిగిలిపోయారు. ఐగుప్తు నుండి బయలుదేరిన ఏ ఒక్కరు కానాను దేశానికి చేరుకోలేకపోవటం ఒక దుర్బలమైన విషయంగా మారిపోయి మిగిలిపోయింది.
మోషేకు ఇచ్చిన అధికారం దుర్వినియోగమయ్యింది. పేతురుకు ప్రధానాధిపత్యం ఇవ్వబడింది. రాతి మీద సంఘాన్ని ఏర్పాటు చేయబడింది. రాయి అనగా దృఢమైన విశ్వాసం మీద సంఘం ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు వచ్చినా పేతురు ప్రభువుకై మరణించాడే కానీ వెనుదిరిగి పారిపోలేదు. ఎందుకనగా పరలోకపు తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వబడ్డాయి. నమ్మకం, విశ్వాసం ఆభరణంగా ధరించాడు. పరలోక వారసులమైన మనం దేవుని పవిత్రత యందు, అద్భుత శక్తి యందు నమ్మకం ఉంచుదాం. ఒక నాస్తికుడు గురువు దగ్గరికి వెళ్ళి దేవుడు లేడని వాదిస్తూ ఉన్నాడంట. అయితే గురువు ఆ నాస్తికుడికి ఏ విధంగా తెలియచేయాలో ఆలోచిస్తూ, నేను దేవుడు ఉన్నాడు అంటున్నాను, నీవు లేడని అంటున్నావు. దేవుడు ఉన్నాడు అనటానికి ఒక విషయం చెప్తాను, ఒక పని నీకు ఇస్తాను, అది చేస్తావా అని ఆ నాస్తికుడితో అడిగాడంట. దేవుని నమ్ముకొని బాగుపడిన వారు లక్షల్లో కోట్లలో నేను నిరూపించగలను. నీవు దేవుని నమ్ముకొని ఎవరైనా నాశనం అయ్యున్న ఎడల ఒక్కరినైనా చూపించు అనగానే ఆ నాస్తికుడు నోరు మూసుకుని వెళ్ళిపోయాడంట. ప్రియ స్నేహితులారా, సజీవుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నమ్మి ఆరాధించుదాం. దేవుడే ఉన్నతుడు, మహోన్నతుడుగా ఇజ్రాయేలు ప్రజలు గుర్తించినప్పటికీ వారిలో దృఢమైన విశ్వాసం లేదు. ఈనాడు యేసుక్రీస్తు మనందరికీ విశ్వాసాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. వాక్యం ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా ప్రతిరోజు దివ్య పూజ బలిలో మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరం దివ్య పూజ బలిలో పాల్గొందాం. దేవుణ్ణి దర్శించి దేవుళ్ళు నిండుగా మెండుగా పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.